చాలా చాలా సంతోషంగా ఉందండి. అండ్ అది కూడా గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుని నాన్నగారిదే కాదు, రాజ్ కపూర్ గారిది, మహమ్మద్ రఫీ గారిది, తపన్ సిన్హా గారిది, వాళ్ళందరిది 100th బర్త్డే. ఈ లెజెండ్స్ వీళ్ళే కదండి హిస్టరీ సినిమా ఇండియన్ సినిమాను తీసుకొచ్చింది పైకి. వాళ్ళ అంత గర్వంగా తీసుకుని చేశారు అది. సో తెలుగు సినిమా స్ట్రెంగ్త్ పవర్ అది. అందరు ఫిల్మ్ బజార్ లో కలుస్తున్నారు కదండి అందరితో, అందరు మన తెలుగు వాళ్ళు ఇక్కడ రావాలి, వాళ్ళు కూడా రావాలి ఇక్కడికి వస్తే. మన తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్స్ కూడా వాళ్ళు కూడా వస్తే, చాలా మంది వచ్చారు ఇప్పుడు, చాలా జరుగుతున్నాయి. ఆల్రెడీ అన్నపూర్ణ కాలేజ్ నుంచి 4 ఫిల్మ్స్ సెలెక్ట్ అయ్యాయి ఇక్కడ ఈసీలో. వెరీ హ్యాపీ. జరిగిందా నాకు తెలియదు. మరి ఇది గోవాకి ఇప్పుడు పర్మనెంట్ అయిపోయింది కదా, మనమే పెడదాం ఇంకోటి. ఎందుకండి కాల్చుకోవడం, చేతులు కాల్చుకోవడం ఆయన సినిమాలు తీసి ఉంది. వేరే రొమాంటిక్ చాలా ఉన్నాయి రొమాంటిక్. అవును దేవదాస్ టికెట్లా? ఎస్ ఎస్ దేవదాస్ ఎటర్నల్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ అది. నాకు అప్పటికి నేను చిన్న పిల్లోడిని పుట్టలేదు. సో బట్ వస్తున్నాయి జరుగుతున్నాయి.